రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు. ఏ రంగం తీసుకున్నా నెంబర్ వన్ కావాలి, ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా ఇటు కేంద్రం ఇచ్చినా అన్ని రేటింగ్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండేవాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా వెనుకంజలో ఉందంటే, ఒక గంజాయి ఉత్పత్తులు మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ పండించే అంటే ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. ఈరోజు ఎక్కడ మాఫియా ఉన్నా, ఎక్కడ అక్రమ సంపాదన ఉన్నా, దానిలో వైసీపీ నేతల ప్రోత్బలం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం కానీ అన్నింటిలో అక్రమార్జన ఉందంటే అది అందులో లిక్కర్లో కానీ, శాండ్లో కానీ, మైనింగ్ కానీ ఎవరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు. జగన్ పెద్దల్లో ఉండేటువంటి, జగన్ చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ వ్యాపారాలు చేయటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఆఖరికి ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దారుణంగా తయారే, టీచర్ల పరిస్థితి కానీ ఈరోజు అందుకనే ఉద్యోగస్తులు కానీ ఉండేటువంటి విద్యావంతులు కానీ వారికి వచ్చినటువంటి అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా 1 ఇయర్ బ్యాకే వాళ్ళందరూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది.